మనంత వ్యూ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సక్సెస్ఫుల్ గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్ పదంలో ముందుకు సాగుతున్న నటులు జాకీ గారు, అలాగే పలు సినిమాల్లో అండ్ అట్ ది సేమ్ టైం సీరియల్స్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఒక విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకొని ఈరోజు తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని సక్సెస్ఫుల్ వేరే అవుతున్న నటులు జాకీ గారు. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు చాలా చిత్రాలు మిమ్మల్ని చూసాం, చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ మీరు కనపడతారు అండ్ ఇప్పుడు మీకున్న ఫాలోయింగ్ చాలా హ్యూజ్ ఫాలోయింగ్ సార్, ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అండ్ సక్సెస్ అంటే కెరీర్ ఎలా కొనసాగుతుంది? చాలా హ్యాపీగా ఉంది. దేవుడి దేవుడు ఇలాగే లైఫ్ అంతా ఇలాగే వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఓకే, చాలా టిపికల్ క్యారెక్టర్స్ చేశారు సార్, అన్ని క్యారెక్టర్స్ మీకు బాగా నచ్చింది క్యారెక్టర్ సార్. అంటే విలన్ అంటే స్టాన్ ఎక్కువ విలన్ చేయడం ఇస్తాను, పర్ఫామ్ చేయడానికి అన్ని వేరియేషన్స్ చేయడం చాలా బాగుంటుంది. హీరో అనగా మామూలుగా సాఫ్ట్ ఉంటుంది, ఇదంతా అన్ని రకాల కామెడీ చేయచ్చు అన్ని రకాలు. ఆ విలన్ చేయడం నాకు ఇష్టం. ఓకే సార్, ఒక సీరియల్లో ఒక పెద్ద మనుషులుగా నటించారు, అది మీకు చాలా బాగా హ్యాపీ అయింది. అంటే లైక్ అలాంటి పాత్రలో చూడాలని చాలామంది మిమ్మల్ని కోరుకుంటున్నారు ప్రజలు. సో ఇక మీదటి కూడా మీరు అలాంటి పాత్రలు చేసే ఆలోచన ఉందంటారు? డెఫినెట్గా నేను సీరియల్స్ చేస్తున్నా ఎందుకు తెలుస్తుంది, అలాంటి క్యారెక్టర్లు ఓకే మంచి బాధ్యత కలవాలి పెద్ద, అలాగే ఇంటి పెద్ద ఓకే అన్ని క్యారెక్టర్లు చేయాలి నటుడని. నాకేంటంటే వేరేషన్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇష్టం, మంచి క్యారెక్టర్ ఏదైనా సార్. త్వరలో మీవి ఏ సీరియల్స్ రాబోతున్నాయి అండ్ ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి? ఓకే, అది వచ్చి మన దగ్గర వచ్చి ద్వారకా. ఓకే, ద్వారకాలో నేను బాహుబలి ప్రభాకర్ యాంటీ క్యారెక్టర్స్ మంచి కథ మంచి క్యారెక్టర్ నా, మళ్ళీ సినిమాకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి మంచి క్యారెక్టర్. నేను ఇంకోటి పప్పు అని ఒక సినిమా వచ్చాను, సీరియల్స్ ఉంటాయి. సీరియల్స్ అంటే అప్పు అప్పమ్మ పప్పు, నేను నీరోష గారు అండ్ జంతర్ మంత్రం కృష్ గారు ప్రొడ్యూసర్ గా ఈటీవీ క్లాస్ ఛానల్స్ ఇంకోటి జరుగుతుంది కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు ఫైనల్గా మా ప్రేక్షకులు ఎవరైతే ఈ ఛాలెంజ్ ఇస్తారో వాళ్ళందరూ ఏం చెప్పాల్సుకున్నారు సార్? విష్ యూ ఆల్ ద బెస్ట్, అందరూ అందరూ బాగుండాలి, సర్వే జనసుఖం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ లాట్ సార్. సో ఇదండి మన జాకీ గారితో ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఏదైతే ఉందో తన కెరీర్ సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ముందుకెళ్తుంది, అలాగే హార్డ్ వర్క్ అండ్ విచిత్ర విలక్షణమైన పాత్రలో నటించి తనకన్నా ఒక సిస్టర్ స్థానానికి సంబంధించుకున్న కెరీర్ ఇంకా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా తరఫున మా ఛానల్ తరఫున ఆశిద్దాం, అలాగే ప్రేక్షకులందరూ ఇలాగే వారిని ఆదరిస్తుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అని మనం టీవీ ఈశ్వర్.